What's up guys, welcome back to Bus Simulator Ships number 164. Yeah, my intro number lot confused aitunna and ee roju sariki fuso adhe mitsubishi fuso truck, okay, so six wheel truck palm oil bandi chaala nunchi tadima palm oil bandi kosam so final ki dorikesind anamata. So మా వెస్ట్ గోదావరిలో ఎక్కువ ఉంటాయి పాన్ లోట్ల, సో ఇటు నుంచి తెలంగాణ ప్రతి సైడ్ ఉంటుంది, ఓన్లీ వెస్ట్ టు దిస్ సైడ్ ఓకే పామాయిల్ ఎక్కువ కనబడి తెలంగాణ సైడ్ ఓకే అంతే, ఇంకా ఆంధ్రాలో ఎక్కడ కనబడదు ఇంకా ఓకే. సో పామాయిల్ అంత ఫేమస్ మా ఏరియా అండ్ ఆ బళ్ళు కోసం ఎవరైనా తెస్తారని చూస్తున్నా లివరీస్ అదే మాట్స్ బట్ ఎక్కడ దొరుకుతలే. నిజంగా గైస్ అర్థమైపోయింది నాకైతే ఈ ఇండోనేషియా ట్రాఫిక్ మందు తాగేశారు, తాగే తోలుతున్నారు వాళ్ళు. ఆ కొడుకులు చూడండి అబ్బా, అదిగోండి ఆడుతుండే పుట్ట సర్లే. సో నేను మేజర్గా ఇండోనేషియా ట్రక్స్ ఎందుకు ఇష్టపడతానంటే అండ్ బస్సెస్ కూడా ఎందుకు ఇష్టపడతానంటే మినిమం టు మినిమం సస్పెన్షన్ అనేది ఉండాలి బండికి ఓకే, అండ్ పవర్ కూడా అలాగ ఉంటుంది అబ్బా. మీరు ఒక్కసారి ఘాట్ రోడ్ శక్తి గీ 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 అని దొబ్బుతాను అన్నట్టు చెత్త ఎవడాడు ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నాను నిజంగా వయసు ఓకే. సో బండి అయితే క్యాక్ ఉందన్నమాట, ట్రక్ ఉంది కథ ఏంటంటే ట్రక్ కాబట్టి ట్రక్ నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేయాలి అంతే ఎక్స్పెక్ట్ చేయాలి, కావాల్సిన చోట పవర్ రావాలి, వెళ్ళే చోటన వెళ్ళాలి, అంతేగాని ట్రక్ అయ్యండి లారీ అదే స్పోర్ట్స్ కార్ వెళ్ళినట్టు ఎలాగో వెళ్ళకూడదు అన్నమాట. సో ఏది ఎలాగెళ్ళాలి అలాగే వెళ్ళాలి. మోడ్ మేకర్ దీనికి అలాగే ఇచ్చాడు, ఆడ రావడం మన తెలియదు దారిని పోయే గొట్టంగాడు ఆ మోడ్ మేకర్ వచ్చేసరికి ఓకే. మనకి ఎందుకంటే ఎక్కడి నుంచి వేసుకొచ్చేస్తాం కదా మోడ్స్ వచ్చేసరికి మనకు ఆ టైంలో పని అయిపోవాలంతే ఓకే. అండ్ డ్రైవర్ కూడా లేచాడా లేకపోతే లేడా అక్కడే ఉన్నాడు ఓకే. సో బాగుంది అబ్బా మోడ్ వచ్చేసరికి అండ్ పాల లారీలు ఎవరు తయారు చేయకపోతే నేను తయారు చేయడమే అన్ని కళ్ళకి ఓకే అది అవదు. బాగుంటాయి అబ్బా నిజంగా, ఎందుకంటే ఫుల్ లోడ్ వేసి ఇటు ఒక చిన్న బిట్టు ఉంటుంది 9 కిలోమీటర్స్ అసలు వాళ్ళు ఊగితే. అండ్ నేను సస్పెన్షన్ ఎందుకంటానంటే దాని ఫీల్ వేరు. మీరు చూడండి 17 కిలోమీటర్స్లో అలా బండి పెట్టి అలా ఆరామ్స్గా ఎక్కుతుంటే బండి ఉంటుంది అబ్బా ఫీల్ నిజంగా రియల్ లైఫ్లోనే కానీ ఎక్కడ రియల్ లైఫ్లో బడదస్తులు చూసా అంత సస్పెన్షను ఇంకా అంతే మిగిలిన ఏమైనా కానీ అంటే లైలెన్స్లో కూడా ఉంటాయి బట్ రియల్ లైఫ్లో నేను బడదస్తు చూసినంత దేనికి చూడలేదు అబ్బా. మొత్తం బాగుంటుంది సస్పెన్షన్ నిజంగా ఊగుతూ ఉంటుంది బండి అది కావా ఓకే. సో అది ఈ గేమ్ అది ఈ లారీకి ఉంది. నేను అందుకే బాగా ఇష్టపడతాను అనమాట ఇండోనేషియా ట్రక్స్ కానీ ఏవైనా. అండ్ మన సైడ్లో మన దాంట్లో ఆర్టీసీ బస్ కూడా అందుకే నేను ఎక్స్ప్రెస్ బస్ కూడా అందుకే అంత ఇష్టం నాకు ఉంచుకున్నది కూడా నేను నా గ్యాలరీ నా మోడ్స్ కలెక్షన్లో. సో యాక్చువల్గా ఏంటో బట్ సస్పెన్షన్ కూడా లీడ్ రోల్ అనమాట బండి దేనికైనా కానీ కలిసి, ఎందుకంటే స్టిఫ్గా ఉండాలి బండి. ఇప్పుడు మనం 100 కొట్టినా కానీ 200 కొట్టినా కానీ బండి స్టేబుల్గా ఉండాలంటే సస్పెన్షన్ మెయిన్ అన్నమాట. హార్డ్ సస్పెన్షన్ ఇది ఇవన్నీ సాఫ్ట్ సస్పెన్షన్స్ ఉండాలి ఎందుకంటే అక్కడ రోడ్స్ అలాంటివి కాబట్టి. సో రోడ్డు బట్టి కూడా ఉంటుంది, ఇండోనేషియాలో అన్ని స్లిప్పరీ రోడ్స్ ఘాట్ రోడ్స్ అలాంటివి ఉంటాయి. సో అక్కడంతా ఇలాంటివి ఉండాలి కానీ ఇక్కడ నాకు మాత్రం ఊపు వచ్చింది కలిసి ఈ టర్నింగ్లో కొట్టింది బండి ఆన్స్ ఎక్కేసింది అనమాట అన్బిలీవబుల్. బట్ కొద్దిగా ఎవరికి వెళ్ళగా చెప్పేసింది అండి, సో అది వేరే విషయం. సో దీని లింక్ డిస్క్రిప్షన్ ఉంది, దీనికి అలాంటి పాస్వర్డ్స్ అయితే లేవు, ఇది వచ్చేసరికి ఎక్స్ట్రాక్టెడ్ ఫైలే. సో 53 MB అంత ఉంది ఇది. సో వీళ్ళు డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఫైల్ లింక్ అది లింక్ డిస్క్రిప్షన్ ఉంది ఓకే. అండ్ ఎవరన్నా కొత్తకు వస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ ఏం కావాలో అడగండి అబ్బా మోడ్స్ అయితే ఒక తేవడం ట్రై చేస్తా ఉంటే తెస్తా లేకపోతే లేనట్టే ఇంకా ఓకే. అండ్ ఉన్నాయి కాకపోతే రావడానికి టైం పడుతుంది ఓకే. సో బాగున్నాయి అబ్బా మోడ్స్ వచ్చేసరికి కానీ ఎంత పొట్టు ఉంటుంది అంటే నిజంగా ప్రొటెక్షన్ మామూలుగా ఉండదు అబ్బా ఈ మోడ్స్ అదే ఇండోనేషియా ట్రక్స్లోని. చూడండి ఒకసారి వెళ్ళి మీరు వాటిలో చూడండి మీకు అర్థమవుతుంది. వాళ్ళు అంతంత లోడ్లు వేసుకుని బురదలో కొట్టుకెళ్తారు అబ్బా, అంటే కొట్టుకేమి వెళ్ళిపోరు కానీ బాగా వెళ్తారు. సో ఇరుక్కుపోతూ ఉంటాయి మళ్ళీ వాళ్ళ వాళ్ళ సాయం చేసుకుంటూ ఉంటారు, బళ్ళు పడిపోతూ ఉంటాయి అన్బిలీవబుల్ అసలు మీకు అర్థమవుతుంది. సో వెళ్ళండి ట్రక్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇది ఎక్కినంత లెక్క ఎక్కింది మీకు అంటే నేను ఫస్ట్ నుంచి స్పీడ్ ఇచ్చుకుంటూ వెళ్తే అవుద్ది బట్ నేను ఒక సెటన్ స్పీడ్ ఇచ్చేసాను క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసాను కాబట్టి అది ఎక్కలేకపోయింది ఇక్కడ బట్ స్పీడ్ ఇచ్చుంటే ఎక్కేసేదిలేండి. సో దట్స్ ఇట్ కాస్ మీరు వీడియో అనిపిస్తుంది కామెంట్ సెక్షన్ చెప్పండి, మోడలింగ్ డిస్క్రిప్షన్ దాన్ని కొత్తగా వస్తే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ సస్పెన్షన్ బాగుంది దాని గురించి మోడ్ తీసుకొచ్చా ఓకే. సో
మోడ్ కూడా బాగుంది. అండ్ వీలైతే కస్టమ్ లేవరీ కూడా తయారు చేద్దాం దీనికి. ఓకే, సో దాట్స్ ఇస్ మై చిచ్చి నత్తి నత్తి నత్తి. సో దాట్స్ ఇట్ గైస్. మరి వీడియో కాన్సెప్షన్ చెప్పండి, నన్ను కొత్త వస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా రెండు రోజుల్లో కలుసుకుందాం. మీకు ఏం కావాలో అడగండి, ఉంటే తీసుకొస్తా. ఓకే, సో ఇంకా బాయ్ బాయ్.